ఎప్పుడైతే హైకోర్టుకు వెళ్లి నారా చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకున్నారో అసైన్డ్ భూముల వ్యవహారంలో సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు మంత్రులు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అంటే ఒక పిరికి పంద చర్యగా, అంటే విచారణ ఎదుర్కోవడం ఇష్టం లేక, విచారణ ఎదుర్కొనే దమ్ము లేక నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పిరికి పంద చర్యకు పాల్పడ్డారు. స్టేలు తెచ్చుకోవడం ఆయనకు కొత్త ఏం కాదు, వ్యవస్థలను మేనేజ్ చేయడం కొత్త ఏం కాదు, వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారు అంటూ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. అయితే ఇక్కడ స్టేల్ అయితే తాత్కాలికమే, కానీ చంద్రబాబుకు ప్రజాకోర్టులో మాత్రం శిక్ష తప్పదు అనేది ఇక్కడ ప్రధానంగా ఆయన రేజ్ చేసిన పాయింట్. అయితే ఇప్పుడు రేపు జరగబోతున్న తిరుపతిలో జడ్పీ ఎన్నికల్లో కూడా ఆయనకు ప్రజలు బుద్ధి చెబుతారు. చంద్రబాబుని ఇంటికే పరిమితం అయ్యేలాగా ఒక భయంకరమైన శిక్ష ప్రజలే వేస్తారు అంటూ కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు రేపుతున్నాయి. ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ మరొక సవాల్ ఎదుర్కోబోతోంది, ప్రధానంగా తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నిక, అదే నేపథ్యంలో జడ్పీ ఎన్నికలు, ఎంపీడీసీ ఎన్నికలు. ఎక్కడ కూడా చుక్కెదురైతే ఇంకా పరిస్థితి ఏంటనేది, ఒక భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట. అయితే ఈ భూముల వ్యవహారంలో, అసైన్డ్ భూముల వ్యవహారంలో సిఐడి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దోష నిర్దోష అనేది తేలాలంటే ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాలి, కానీ విచారణ ఎదుర్కొనే ధైర్యం లేకే స్టేలు తెచ్చుకుంటున్నారు అంటూ కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.